హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము గ్రామవాడ సచివాలయాలకు సంబంధించినటువంటి కొత్త వెబ్సైటు జిఎస్డబ్ల్యూఎస్ టూ పాయింట్ జీరో అనే పేరుతో కామన్ సర్వీస్ పోర్టల్ సిఎస్పి పోర్టల్ని అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే రేపు జనవరి ఇరవై ఆరున లాంచ్ చేయబోతుంది పూర్తి స్థాయిలో దాదాపు అందరికీ కూడా సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఈ వెబ్సైట్లో లాగిన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లాగిన్ అవ్వాలో ఒకసారి మనం తెలుసుకుందాము లాగిన్ అయిన తర్వాత అందులో ఫీల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాము పూర్తి స్థాయిలో అయితే మనకి ఇంకా కనిపించవు కాకపోతే ఒకసారి మన యూజర్ ఐడి పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది చేంజ్ చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి ఉన్నాయో ఫీల్స్ అనేది ఒకసారి మనం చూద్దాము ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కూడా చేయండి ఈ వేడిలో చూసేటందుకు చిన్నగా కనిపిస్తున్నప్పటికీ నా మాటలు వింటూ అర్థం చేసుకుంటే ఒకసారి కంప్యూటర్ ముందుకు వెళ్ళంగానే మీకు అయితే క్లారిటీ వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే ఇట్లా మనకి మొబైల్లో చూసుకుంటే లాగిన్ అని చెప్పి మనకి ఇలా కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది యూజర్ ఐడి అయితే అందరికీ కూడా సచివాలయం కోడు చిన్న హైఫైన్ ఇచ్చి మన డిజిగ్నేషన్ కోడు తర్వాత అట్ ది రేట్ ఇచ్చి ఏపీజీఎస్డబ్ల్యూఎస్ డాట్ ఆన్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది సచివాలయం ఆ పై ఆఫీసర్లు అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి కోడ్స్తో పాటు మిగతా ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మనం లాగిన్ అయిన వెంటనే యూజర్ ఐడి తర్వాత మనం పాస్వర్డ్ అనేది కామన్ పాస్వర్డ్ అందరికి ఒకటే పాస్వర్డ్ ఇచ్చారు ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాము లాగిన్ అయిన వెంటనే మళ్ళీ మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది అక్కడ ప్రజెంట్ మనం కామన్ పాస్వర్డ్ ఇస్తాము తర్వాత మనకు నచ్చిన పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసిన తర్వాత మనము యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెర్చ్ చేసుకుంటాము ఆ సెర్చ్ చేసుకున్న తర్వాత వెంటనే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన ఈమెయిల్ అయితే ఇక్కడ ఇమ్మని అడుగుతుంది అట్లా ఇచ్చినట్టయితే మన పా ఫార్గర్డ్ పాస్వర్డ్ అట్లా చేసినప్పుడు ఆ ఇమెయిల్కి కోడ్ అనేది వస్తుంది సో ఆ కోడ్ కూడా మనం ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి కోడ్ వస్తుంది కదా ఎంటర్ చేసిన తర్వాత మనము మన పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవడము అంతా అయిపోతుంది అప్పుడు మనం ఫ్రెష్గా వెళ్ళి లాగిన్ అవుతాం యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇట్లా మనం చూసుకున్నట్టయితే అక్కడ మొత్తం ఐదు కలర్స్ కనిపిస్తున్నాయి మనం లాగిన్ అయిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే మనం సర్వీస్ రిక్వెస్ట్ ఏం చేసాము విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఎన్ని ఓపెన్ చేసాము బియాండ్ ఎస్ఎల్ఏ ఎన్ని ఓపెన్ చేసాము విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఎన్ని క్లోజ్ చేసాము బియాండ్ ఎస్ఎల్ఏ ఎన్ని క్లోజ్ చేసాము అని చెప్పి మనకి ఇక్కడ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది కింద కూడా టేబుల్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజిటల్ అసిస్టెంట్ వారు లాగిన్ నుంచి మన లాగిన్కి వచ్చేటప్పుడు అక్కడ నంబర్ అనేది సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది ఎప్పుడెప్పుడు ఏ లెవెల్లో ట్రాకింగ్లో ఉందని చెప్పేసి వాళ్ళు ఏ రకమైన సర్వీస్ కోరుకున్నారని చెప్పేసి ఒక టేబుల్ కూడా ఇచ్చారు ఇంత ఫ్రెష్ కాబట్టి మనకి ఇంకా డేటా అయితే ఏమీ కనబడలేదు సో పైన చూసుకున్నట్లయితే మనకి మీ సేవా పోర్టల్కి డైరెక్ట్గా లింక్ కూడా ఇచ్చారు అది కూడా ప్రజెంట్ ఇంకా పూర్తి స్థాయిలో లేదు కాబట్టి అక్కడ ఇంకా ఓపెన్ కాలేదు ఆ పక్కనే చూసుకున్నట్టే రిపోర్ట్ ఇష్యూ అని కూడా ఇచ్చారు అదేంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వారిగా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మనకు అక్కడ ఇచ్చారు మీరు అందరూ ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇచ్చే వారికి వచ్చేసరికి మనకి టైమర్ ఇచ్చారు మనకి టైం కనిపిస్తూ ఉంది పక్కనే లాగౌట్ అని కూడా ఇచ్చారు ఎంత ఒకసారి లాగిన్ అయ్యి చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా యూజర్ ఐడితో లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు అది పైనే కనిపిస్తుంది లోపలికి వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మన ఫర్గర్డ్ పాస్వర్డ్ కొట్టగానే మన యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేయమని అడుగుతుంది తర్వాత క్యాప్చర్ కోడ్ వస్తుంది ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయగానే మనం ఇంతకుముందు ఏదైతే ఈమెయిల్ అయితే ఇచ్చామో మన పర్సనల్ ఈమెయిల్ ఇస్తాం కదా దానికి కోడ్ అయితే వెళ్తుంది ఆ కోడ్ని మనం ఈమెయిల్ ఓపెన్ చేసి ఆ కోడ్ని మరలా మనం ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయగానే మళ్ళీ మనకి న్యూగా ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయమని కూడా వస్తుంది సో మన పాస్వర్డ్ ఈ విధంగా రీసెట్ కూడా చేసుకోవచ్చు మరలా మనము ఫ్రెష్గా పాస్వర్డ్ మర్చిపోయినా సరే మనము లాగిన్ అయ్యేటందుకైతే అవకాశం అయితే కల్పించారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్